వచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డకి. మీ యొక్క ట్రెజరీ తాళాలు ఇస్తా, ఆర్థిక మంత్రిగా చేస్తా, మిమ్మల్ని ఆర్థిక పరిపుష్టి చేసి మీ గౌరవాన్ని పెంచుతారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అందుకే మొదటి ప్రోగ్రామ్ ఆడబిడ్డ నిధి, నెలకు 1500, సంవత్సరానికి 18000, 5 ఏళ్లలో 90000. ఇంట్లో 3 ఆడబిడ్డలు ఉంటే 3కి వస్తుంది, 4 నలుగురికి ఇస్తాను. రెండోది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000, ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, 45000, 4 60000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏమమ్మా, దీపం కింద ఇచ్చిన వంట గ్యాస్ పనిచేయడం లేదు, నేను వస్తానే మీ అందరికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఇది కాకుండా ఆర్టీసీలో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని, బాబేవి డ్రైవర్, ఎక్కడికి పోయా పోవాలన్న బస్సు ఎక్కండి, నన్ను తలుచుకోండి, డ్రైవర్కి చెప్పండి చలో అని చెప్పండి, సురక్షితంగా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరికీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, కేంద్రం నరేంద్ర మోడీ గారు లక్షాధికారులు చేసే కార్యక్రమం ఒకటి తీసుకున్నాడు, ఆ లక్షాధికారులు చేసే కార్యక్రమం నేను అమలు చేస్తా. 30-40 లక్షల మంది మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు 5 ఏళ్లలో చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమలో ఇవే కాదు, మా యువత ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు, ఇస్తాడా ఈ ముఖ్యమంత్రి, నమ్మకం ఉందా మీకు, జాబు రావాలంటే జాబు రావాలంటే నా మీద నమ్మకం మీకు, మా కూటమి మీద అభిప్రాయం మీకు, అందుకే హామీ ఇస్తున్నా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తాం, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను, అదే సమయంలో ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా ఇప్పుడే కళా వెంకట్రావు గారు చెప్పినట్టు చీపరి పనుల్లో కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మాది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇచ్చేస్తాం, ఇవన్నీ కూడా చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తమిళ్ళు, ఇవన్నింటికంటే ముఖ్యమైన విషయం రైతాంగం, రైతాంగానికి హామీ ఇస్తున్నా నేను, అన్నదాత కింద 20000 రూపాయలు ఇస్తాం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం, రైతుని రాజు చేసే బాధ్యత మాది, మళ్ళీ సబ్సిడీలన్నీ ఇస్తాం. ఇతను ఇచ్చిన 5 ఏళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే నేను ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క రైతుకు 50000 ఒకేసారి మాఫీ చేశాం, రుణమాఫీ చేశాం. అది మన ఆ రోజు కూడా రైతుల మీద ఉండే అభిమానం, నువ్వు ఇచ్చింది ఇప్పుడు కూడా 16000 ఇస్తానంటే నేను 20000 ఇస్తానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా,
తోటపల్లి పూర్తి చేసి ఒక్క నెలలో మీకు నిలిచే బాధ్యత మాది. అభివృద్ధి అంటే మాకు తెలుసు, మీది అరాచకానికి మారు పేరు, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధికి మారు పేరు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటేమీ అందరికి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ, అభివృద్ధి చేసి సంపద సృష్టి